సొమ్మన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈవేళ మనం తెలుసుకుపోయే రాశి కర్కాటక రాశి ఈ సూర్యగ్రహణం కర్కాటక రాశి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విషయం చూద్దాం సో ఈ సూర్యగ్రహణం అనేది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు తులారాశిలో ఏడు డిగ్రీల మీద మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు కూడా ఈ గ్రహణం అనేది మనం భారతదేశంలో చూడవచ్చు అక్కడ ఉంటు అంటే స్వాతి నక్షత్రం ఏడు డిగ్రీల మీద గ్రహణం అనేది చోటు చేసుకుంటుంది అయితే కర్కాటక రాసుకు వచ్చిన నాలుగో స్థానంలో చోటు చేసుకుంటుంది నాలుగో స్థానం అనేటువంటికి మదర్ అంటే తల్లి కానీ ప్రాపర్టీస్ కానీ వెహికల్స్ కానీ ఇలా ఈ కైండ్ ఆఫ్ కో కోవకు సంబంధించినటువంటి ఈ స్థాయి స్థానంలో రవి అంటే రెండో అంటే ఇక్కడ ఏమవుతుంది ధనాధిపతి అనేటువంటి రవి చతుర్థ స్థానంలో పూర్తిగా నేచత్వం పడ్డం ఇది పైగా పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అని చెప్తాం అంటే రవికి కేతుకి మధ్యన ఏర్పడేది ఈ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అనమాట అయితే ఈ రవికి కేతుకి మధ్యలో ఇప్పుడు చతుర్థ చతుర్థాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రవికి కేతుకులో మధ్యలో ఉండడం శుక్రుడు చాలా కంబస్ట్ అయి ఉండడం అనే విషయం కూడా మనం గమనించాలి అయితే రవి పూర్తిగా నేచత్వం పొందుతున్నాడు అయితే ఇది చతుర్థ స్థానంలో ఉండడం కే కేతు అనేటువంటి డిటాచ్మెంట్కి సంబంధించి స్పిరిచువల్కి సంబంధించి డివోషనల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా కేతు అయితే శుక్రుడు వచ్చినప్పుడుకి సెలబ్రిటీ అంటే ప్లెజర్ కానీ లేదంటే క్రియేటివిటీ కానీ లేదంటే మనం ఏ పని చేసినా ఆనందం అంటాం కదా ఏదైనా మెటీరియలిస్టిక్ మైండ్ సెట్స్ అన్నీ ఇచ్చేది కూడా శుక్రుడే మెటీరిస్టిక్ ఆనందాలు ప్లెజర్స్ అన్ని కూడా అలాగే దాంపత్య జీవితంలో పర్టికులర్గా వివాహ జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చేది కూడా శుక్రుడు ఎందుకంటే శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అలాంటి శుక్రుడు ఇప్పుడు రవికి ఎదుగు మధ్యలో కంబస్ట్ అయ్యి ఉండడం రవి చాలా ఈ హీట్ ప్లానెట్ కాబట్టి ఆ ప్లా వేరే ప్లానెట్స్ ఏదైనా వాటికి రవికి బాగా దగ్గరికి వెళ్ళినప్పుడు దాని క్వాలిటీస్ అన్నీ కూడా ఇది అవ్వడం జర అంటే క్వాలిటీస్ అన్ని కూడా సమయ సమయానుకూలంగా అవి పనిచేయడం అనేది ఇబ్బంది పడతాయి అయితే రవి ఇక్కడ సెకండ్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్కి వచ్చి అంటే రెండో భావం నుంచి నాలుగో భావం చతుర్థ భావానికి వచ్చి ఇక్కడ రవి పూర్తిగా నేర్చపడ్డం అయితే సప్తమ స్థానంలో శని ఉంటూ సప్తమ స్థానం నుంచి ఈ వీక్షణ అనేది జరుగుతుంది కర్కాటక రాశి అంటే ఏంటి కర్కాటక రాశి అంటే జనరల్గా వీళ్ళకి నేచర్ సంబంధించి ఎమోషనల్ బాగా బ్యాగేజ్ ఎక్కువగా ఉంటుంది ఎమోషనల్ విపరీతమైనటువంటి ఎమోషన్స్ కలిగి ఉంటారు దాంతోపాటు మెరిటల్ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి అలాగే ఏంటంటే వీళ్ళకి ఎందుకు ఎమోషన్స్ వస్తే ఎందుకు వైభవ ఇబ్బందులు వస్తాయి అంటే కనుక మిస్ అండర్స్టాండింగ్స్ అనమాట ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వస్తుందంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏంటి నేను ఇళ్ళ కోసమే కదా పాటు పడుతున్నాను వీళ్ళ కోసమే కదా చేస్తున్నాను ఎలా కోసమే కదా ఆలోచిస్తున్నాను అని తనలో తన కుములుపోతా తన ఆలోచనలు రైట రాంగ్ అనేది పక్కన పెట్టి తన ఆలోచనలన్నీ కూడా రైట్ అనుకుంటానే తన ఆలోచించేదే రైట్ అనుకుంటా ఎమోషన్స్ అన్నిటికి గురై తన ఎమోషన్స్ అంటే వేరే వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు నా మాట వినటం లేదు లేదంటే కనుక నేనే అంటే నేను చెప్పింది వీళ్ళు పెడచోని పెడుతున్నారు ఇలాంటి యొక్క దృక్పథంలో ఈ క్వాలిటీ అనేది వీళ్ళకి జాబ్లో ఉంటుంది వీళ్ళ ఇదే క్వాలిటీ అనేది వీళ్ళకి వివాహంలో ఉంటుంది ఇదే క్వాలిటీ అనేది వీళ్ళకి నేచర్ పరంగా ఉంటుంది అనమాట అంటే తన ఎమోషనల్గా అందరి బాధలు తను తీసుకుని వాళ్ళందరి కోసం నేను కష్టపడుతున్నాను కానీ నాకు గుర్తింపు లభించట్లేదని అడిగే రాశి కూడా కర్కాటక రాశి కాకపోతే కర్కాటక రాసి ఏంటంటే ఫైనాన్స్ అనేది ఎప్పుడు కూడా ఫాదర్ సైడ్ నుంచి ఎక్కువగా అనుభవించడం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్స్ ఎక్కువగా ఫాదర్ నుంచి బట్ అలా ఫైనాన్స్ హెల్ప్ చేసే ఫాదర్ కూడా అంటే వీళ్ళకి ఫాదర్ కూడా ఎప్పుడు ఎనీమీలాగా లేకపోతే ఫాదర్తో కొంచెం ఇబ్బందులు కానీ లేకపోతే ఫాదర్కి సంబంధించి ఇలాంటి దూరాలు కానీ ఇలాంటి జరిగే ఎక్కువ అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది అయితే కర్కాటక రాశులు అయితే దీంతోపాటు ఇంకోటి అంటే ఇది అంతర్జాతకాలను ఇలా జరుగుతుందని కావచ్చు క్వాలిటీస్ చెప్తున్నాం ఎందుకంటే మీ యొక్క అంతర్గత చక్రంలో మీ యొక్క గ్రహాలు ఆ గ్రహాలు ఏ భావాన్ని ఉన్నాయి ఏ నక్షత్రాల మీద ఉన్నాయి ఇవన్నీ కూడా మారతాయి కాబట్టి దానికి బట్టి చంద్రరాశి నుంచి మాత్రమే చెప్పడం జరుగుతుంది అంటే చంద్రు న్ న్యాచురల్ యూనివర్సల్గా చెప్తున్నాం దాన్ని బట్టి మిగతా అనే విషయాలు కూడా చాలా మారుతాయి అయితే ఇక నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడుతుందంటే అర్థం ఏంటి ఇంటికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి సంబంధించిన చిరాకులు కానీ చిక్కులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయం కూడా గమనించాలి ఓకే ఇది ఇంటికి సంబంధించిన స్థానంలో ఏర్పడుతుంది అలాగే మీకు సంబంధించి డైలీ రూటీన్స్ ఏదైతే వస్తున్నాయో డైలీ రొటీన్కి సంబంధించి అలాంటి విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది అంటే రోజువడి రాబడి కానీ లేకపోతే వాటికి సంబంధించిన కూడా కొంచెం ఇబ్బంది పడించాల్సింది అయితే ఏమైనప్పటికీ కూడా కొంచెం దూరంగా వెళ్దాం ఏకాంతంగా వెళ్దాం కొంచెం ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచనలు కానీ లేకపోతే దైవ దర్శనాలు కావచ్చు లేకపోతే హాలిడే ట్రిప్స్ కావచ్చు లేకపోతే ట్రావెలింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇలాంటి విషయాలు చోటు చేసుకునే పరిమాణం కూడా ఎక్కువగా ఉన్నది అది వృత్తి కూడా చేసే అవకాశం కూడా ఉంది లేదంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడం లేదంటే ఆ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ లేకపోతే వృత్తులో ఆల్రెడీ ఎవ్రీడే ట్రావెలింగ్ సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వృత్తిలోనే ఎక్కడైనా క్యాంపుకి వెళ్ళడం కానీ ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు చోటు చేసుకునే అవకాశం ఎంతగానో ఉన్నది అయినప్పటికీ కూడా ఇంట్లో వైఫ్తో పర్టికులర్గా వైఫ్ కానీ ఫాదర్తో కానీ చాలా విపరీతమైన ప్రెజర్ రావడం లేకపోతే ఇబ్బంది పడడం డిస్కంఫర్ట్ కానీ డిస్సాటిస్ఫైడ్ కానీ ఫీల్ అవ్వడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు కెరియర్ పరంగా చూసుకుంటే రవి రవిరాహుల్ రెడ్డి జనరల్గా ఫేమ్ తీసుకొచ్చినా రవి పూర్తిగా నేతత్వాన్ని పొందాడు ఒకవేళ మ్యాచ్ రాశిలో ఏర్పడేలాగైతే కనుక కొంచెం రవికి బలాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అంటే ఉద్యోగం మారిపోదాం వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు మారకండి దయించి మారద్దు ఇది ఎంతకాలం ఉందో ఒక మూడు నెలల తర్వాత అన్ని విషయాలు సర్దుకుంటే దయించి కొంచెం కంట్రోల్లో ఉండండి ఉద్యోగాలు మారకండి స్థిరత్వంతో ఉండండి ఇంకా డైవర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజెంట్ డైవర్సులుగా అది వెళ్ళొద్దు ఈ ట్రాన్సిట్ న్యాచురల్గా సెవెంత్ హౌస్లో పడుతుంది కాబట్టి ప్రతి రాజకీయ కూడా ఈ డైవర్స్ గురించి చెప్పాల్సి వస్తుంది సో డైవర్సులు కానీ ఇలాంటి ఏదైనా వెళ్తే ప్రజెంట్ కొన్ని లాగండి మీ పర్సనల్ చక్రాలు చూపించుకోండి మీ పర్సనల్ చక్రాలు చూపించుకుని దశ పీరియడ్ ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి చక్కగా ఏదైనా రెమెడీ ఏదైనా చేసుకోగలిగితే కనుక మంచి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ని కలండి వాళ్ళ చక్కన చెప్పి రెమెడీస్ చేసుకోండి రెమెడీస్ చేసుకుని వీలైనంత మేరకు అడ్జస్ట్ అయ్యి కలిసి ప్రయోజనమే ప్రయోజన చేయండి తప్పించి ఉన్న మీ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తుంటావు ఆ ప్రభావాన్ని మీరు గురవుతారు కాబట్టి ఇలాంటి ప్రభావాల నుంచి బయటపడడానికి ఏంటంటే చక్కగా మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయడం మంచిది అనేది ఒక నా సలహా అలాగే దాంతోపాటుగా ఈ సూర్యగ్రహణం రోజున మనం ఈ సౌర హోమం అలాగే లక్ష్మీ నరసింసం హోమం కూడా ఈ సూర్యగ్రహణం రోజున మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఈ వీడియో ఈ ఈ పూజ అంతా కూడా ఈ హోమం అంతా కూడా వాట్సాప్ లైవ్లో కానీ లేదంటే కనుక జూమ్ యాప్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ దీనికి దక్షిణ ఎంత ఏంటి అనే విషయాలన్నీ కూడా ఏ నెంబర్ మీద దక్షిణ చేయాలా అసలు ఆ దక్షిణ ఎంత అసలు ఈ అనేది మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి అసలు ఎవరు ఈ పూజ చేసుకోవాలని అంటే గనుక దాంపత్య జీవితానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా కూడా లేదా బిజినెస్కి సంబంధించి ఎక్కడి నుంచైనా డబ్బులు రావాలా మీ ఆర్థిక పరంగా ఎక్కడైనా ఇబ్బంది పడేలాగైతే లక్ష్మీనరసింహ స్వామి పూజ అలాగే ఉద్యోగపరంగా ఇబ్బంది ఉన్నది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నదండి మా అబ్బాయికి ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నదండి ఇంట్లో పెద్ద కొడుకు విడి ఆరోగ్యం సరిగ్గా లేదండి లేదా పెళ్లి కావట్లేదండి వాడి కెరియర్లో ప్రోగ్రెస్ లేదండి లేదా పెళ్ళికి వస్తున్నాయి పోతున్నాయండి ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ సౌర హోమం సైడ్ వెళ్తారనమాట సో వీరుకి కూడా మీరు క్లబ్ చేసి దక్షిణంతో కనుక్కొని మీరు ఇది పార్టిసిపేట్ చేయండి అలాగే నెక్స్ట్ విషయం ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఈ పూజకు సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే మీ యొక్క సంకల్పాలు మీరు పంపించండి ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మీ సిచ్యువేషన్స్ అలా చూసుకుని ఈ సంకల్పాలు మీరు పంపించండి ఈ సంకల్పాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించండి ఎందుకంటే ఈ పూజ రోజున సూర్యుడు యొక్క యంత్రాలు అంటే సూర్య యంత్రాలను కూడా అక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది అభిషేకం చేసి దానికి మంచి శక్తి అది ఈ హోమం దగ్గర పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ హోమం వీటికి శక్తి అది వచ్చిన తర్వాత ఆ శక్తి పొందినటువంటి ఆ యంత్రాలని మీకు కొరియర్ చేయడం కూడా జరుగుతుంది ఇలాగ మీ కొరియర్ చేసిన తర్వాత మీరు దీపారాధన రూమ్లో కనుక రోజు పెట్టుకుని రేపా దీపారాధన చేయగలిగితే ఎంతో శక్తివంతమైన అఖండ ఐశ్వర్యాలను పొందేటువంటి అవకాశం ఉన్నది అలాగే దాంపత్య జీవితంలో చాలా మటు చిక్కులన్నీ కూడా తొలగిపోయి చక్కగా దాంప సుఖ సంతోషాలతో మీ దాంపత్య జీవితం ఉండేది కూడా ఇందులోంచి మనం చెప్పొచ్చు అనమాట సో అంచేత ఏంటంటే మీరు ఇది ఎక్కువగా ఇంట్లో ఛాన్స్ ఉన్నది కంటే రవికి శుక్రుడికి ఇవన్నీ అంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు అలాగే నేచురల్గా నైన్త్ హౌస్లో గురుడు ఉన్న బయట విదేశీ ప్రయాణాలు కానీ ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా తీర్థయాత్రలకు సంబంధించిన హాలిడే ట్రిప్కి సంబంధించి ఇది చాలా మంచి కాలం అని చెప్పొచ్చు అలాంటి ఎవరైనా ఉంటే కనుక బయట మీరు చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అలాగే విదేశీ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయడానికి కూడా కర్కాటక రాసుకు ఇది మంచి టైం అనే విషయం కూడా గమనించాలన్నమాట అలాగే అసలు మీరు ఏ నక్షత్రం వాళ్ళని పెళ్ళి ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో నక్షత్రాల గురించి పూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది ఇది క్లాసికల్గా ఏ నక్షత్రం వాళ్ళు మీరు వివాహం చేసుకోవాలా అసలు రాబోయే పది సంవత్సరాలు మీకు ఎలా ఉంటుంది అసలు వివాహం ప్రజెంట్ అయ్యే టైమా కాదా అసలు ఏ రకంగా చెక్ చేసుకోవాలా ఇది ఒకటి తర్వాత ఇంకోటి అంటే కనుక మీ యొక్క కెరియర్లో ఈ పది సంవత్సరాలు ఏ రకమైన మార్పులు చేసుకో చోటు చేసుకోబోతుంది లేకపోతే మీకు ప్రాపర్టీస్ ఎప్పుడు కలిసి వస్తాయి ఏ బిజినెస్ చేస్తే మీరు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు మంచి స్టాండర్డ్ ఆఫ్ బిజినెస్ కానీ జాబ్ కానీ ఎప్పుడు వస్తుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా మీ యొక్క పర్సనల్ చాట్ చూసి చెప్పడం జరుగుతుంది పర్సనల్ చాట్లో అంశచక్రాన్ని చక్రాన్ని దశాంశ చక్రాన్ని పరిగణలో తీసుకుని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దానికి సంబంధించిన ఈ బుక్ బుకింగ్స్ అన్ని తీసుకోండి బుకింగ్ తీసుకుని మీ యొక్క జాతక పరిశీలన చేసుకోండి ఈ యొక్క పూజలు మీరు అందరూ కూడా పాల్గొని నేను విజయవంతం చేయండి ధన్యవాదాలు మరొక రాస్తా మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి